अस्म्गुभ्यो नम अस्मत्मगुभ्यो नम अस्मत्सगुरुभ्यो नम श्रीमते राजा नम श्रीमतेषगोपा परिमेतरामचंद्रा नम भक्तामृत विश्वजना सर्वाधद श्रीष्ठगोपवामय సహస్రశాఖోపనిషత్సమాగమం నమామ్యహం ద్రావిడవేదసాగరం పరివార సమేతులు వేంచేసి ఉన్న రామచంద్ర రామచంద్రస్వామి సన్నిధిలో ఉన్న భక్తులకు భాగవతులకు ప్రణమిల్లి శ్రీ వేదమైనటువంటి తిరువాయిముడిలో ఎనిమిది పాసురములు చెప్పుకున్నాం ఇప్పటి వరకు సృష్టి స్థితి లయములు అన్నీ కూడా ఆయన అధీనమే అన్ని రూపములలో ఉన్నటువంటి వాడు ఆయనే ఎవరిని సేవించినా ఫలమిచ్చేటటువంటి వాడు ఆయనే వారి ఎందు అంతర్యామిగా ఉండి ఆ పనులన్నీ చేయించేవాడు ఆయనే సర్వము కూడా వాసుదేవుడే అంటూ తెలియజేశారు ఇక ప్రియపాసురములు ఏం చెప్తూ ఉన్నారు అని అంటే లేడు అనే వారికి కూడా లేడు అంటే ఉన్నాడు అనే అర్థం వచ్చే రీతిగా చెబుతూ ఉన్నారు ఆయన కనుక దీనిని మనము హాయిగా తెలుసుకుంటానికి ప్రయత్నం చేద్దాం ఆళ్వార్ తిరువడిగలే శరణం ఒళ్ళ నెని లొల నవ నురువమి ఉరువుహల్ ఉల నల నెని లవ నరువమి ఉరువుహల్ ఒళ నెన విల నెన వివై కుణముడై మయ్యిల్ ఒళ నిరుతగై మయ్యోడొజి విలన్ పరందే ప్రతి పదార్థం తెలుసుకుందాం ఓ నెనిల్ ఉన్నాడు అన్నను ఉళన్ ఉన్నాడు ఉన్నాడంటే ఉన్నాడే కదా మరి ఈ ఊహళ్ళు ఈ చెదచిత్తులు అవనురూపం వాని స్థూల శరీరములై ఉండును ఉన్నాడంటే కనిపించేది అదిగో వాటి లోపల ఉన్నాడు ఊళ్ళ వల నెనిల్ ఉళన్ అప్పుడు కూడా ఉన్నాడు ఎలా అంటే ఇవ్వరు ఊహల్ ఈ వస్తువులు అవనరూపం వాని సూక్ష్మ రూపములై ఉంటాయి కనుక ఒళనెన ఉన్నాడనినా ఎలనెనా లేడనినా ఇవై ఈ భావాభావ రూపములైన ఈ రెండింటినీ కుణముడై మిల్ గుణములుగా కలవాడు కనుక ఇరుతహైమయ్యుడు ఈ రెండు స్వభావములతో కూడా ఉళన్ ఉన్నవాడై పరందు ఉజీవిలన్ అంతటా వ్యాపించి పూర్ణుడై ఉన్నాడు సుమాస్వామి అన్నారు హుషార చాలా విచిత్రంగా ఉంటుంది ఇది ఆరాయిరప్పటి వారు అనుగ్రహించిన దానిని మనము చూద్దాం అంటే పాసురం యొక్క మొదలు ఇచ్చి దీని యొక్క వివరణ చెప్తూ ఉన్నారు స్వామి ఇమ్మడి వేదావలంబికు దృష్టి గలై నిరాహరిత్తు ప్రమాణము ఇల్లై ప్రమేయము ఇల్లై సర్వము శూన్యమాహయాలే వేదము వేదవేద్యనాన ఈశ్వరును అవనుడయ్య ఐశ్వర్యమాన జగత్తు ఎల్లై ఎన్గిరూ శూన్యవాది అయి నిరాకరికిరదు ఇప్పుడు ఏం చేస్తూ ఉన్నారు అని అంటే ఇంతకు ముందు వేదములను అవలంబించి ఆ వేదములను సరిగా అర్థం చేసుకోలేక అక్కడ ఏ పదం చెబితే శంభురాకాశ మధ్యయ అంటే శంభుడినే ధ్యానం చేయాలి అని అలాగే ఇట్లా ఆ పదములు వస్తే బ్రహ్మ అనే పదం వచ్చినప్పుడు సత్తు అనే పదం వచ్చినప్పుడు అసత్తు అనే పదం వచ్చినప్పుడు అదిగో ఆయా పదములే తప్ప ఇంకా పరమాత్మ ఎన్నో రకాలుగా చెప్పబడేటటువంటి ఆయా పదములతో ఆయా రూపములతో వేరువేరుగా ఇలా చేస్తూ ఉన్నాడు సృష్టి స్థితి లయాలు ఆయా పేర్లతో చేస్తూ ఉన్నాడు అని చెప్పేటటువంటి వారిని అలా కాదయ్యా యందు అంతర్యామిగా ఆయనే ఉన్నాడు ఆ శబ్దాలన్నీ ఆయనవే అని దానిని నిరూపించి ఇక ఇప్పుడు మరీ చెప్తూ ఉన్నారు అసలు ప్రమాణము లేదు అంటే ఓ ప్రమాణం ఏంటి అసలు నువ్వు చెబితే ప్రమాణం అవుతుందా ఏదైనా దీంతో మనం తెలుసుకోవాలి నువ్వు ఏదో ఆ శాస్త్రము అంటున్నావు వేదం అంటున్నావు ఏంటి వేదం ఎవరికి ప్రమాణం నీ ప్రమాణం అయితే ప్రమాణం అనుకో ప్రమేయము ఎల్లై ప్రమేయము లేదు అంటే వేద్యనాన ఈశ్వరును ఆ వేదముల చేత చెప్పబడేవాడంట అసలు వేదమే అబద్ధమైతే ఇంకా వేదంతో చెప్పబడి ఈశ్వరుడు ఎక్కడయ్యా ఈశ్వరుడు లేడు సర్వము శూన్యం ఏమి లేదు ఇదంతా కూడా శూన్యము ఏం లేదు ఏమన్నా మన కళ్ళ ముందు నుంచి ఇలా ఉంటుందా ఏంటి పోతుంది బడు కనపడడు నీకు అసలు ప్రతి క్షణము కూడా పుడుతుంది చస్తుంది పుడుతుంది చస్తుంది అంటూ ఉన్నాడు ఈ అణువులన్నీ కూడా ప్రతి క్షణము కూడా పుట్టి చస్తూ ఉన్నాయి అని చెప్పి చెబుతుంటారు చాలామంది ఇలా చెప్పేటటువంటి వారు ఉన్నారు అదిగో అవనుడయ్య ఐశ్వర్యమైన జగత్తు ఈ జగత్తు శూన్యమే ఆయన ఐశ్వర్యం అంటారు ఏంటి మీరు అసలు కనుక అంతా శూన్యమే అన్నటువంటి వారిని వారిని గురించి చెప్తూ ఉన్నారట శూన్యవాది ఆన ఉన్నై కేట్పోం ఈశ్వరునుడయ్య ఎల్లామయ్య సాధిక్యరం ఈశ్వరం ఒల నెన్రో ఇలానరో ప్రతిజ్ఞై పండువదు సరే ఈశ్వరుడు లేడు అంటున్నావు కదా సరే లేడు అని అనే లేక ఉన్నాడు అని మనం ఒకటి అనుకుందాం ఇప్పుడు ముందు ఒక ప్రమాణం ఒకటి తీసుకోవాలి కదా ఊరికే నీ ఇష్టం వచ్చినట్టు కాసేపట్టు కాసేపట్టు కాకుండా సర్లే నువ్వు చెప్పిన దారికే వస్తున్నాను ఉన్నాడు అని అంటావా ఈశ్వరుడు ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు ఇవై రెండు ప్రకారత్తాలు నీ నిక్కిరైర ఇల్లామై సంభవ్యాదు ఎత్తాలే ఎన్నిల్ లోకత్ భావాభావ శబ్దం భావాభావ ప్రతీతిగలం విద్యమాన వస్తు అవస్థావిశేషోచరమాహకాన్ ఎందుకని ఎందుకనే ఉన్నాడు అన్నా లేడు అన్నా అది ఉన్నాడనే అర్థమే ఉదాహరణకి ఏదేదో సరే పిల్లవాడిని పంపించాం శనగపిండి తీసుకురారా అని సరే వాడు లేదన్నాడు లేదు అని చెప్తే ఏమనర్థం శనగపిండి అసలు లేదనా ఎక్కడా లేదా ఎప్పుడూ లేదా ఏ వస్తువునైనా ఒక బెల్లమో ఒక టీవీయో ఏదో కొనుక్కురమ్మని ఏదో వచ్చావు ఒక పేరు పెట్టి ఒకటి చెబుతున్నావు అని అంటే అది లేదంటే ఇప్పుడు లేదా అసలు లేదా మరి ఇప్పుడు లేదు అని అర్థమే తప్ప ఇదివరకు ఉందనే కదా లేకపోతే దాని పేరు లేదు కదా ఇప్పుడు నువ్వు ఈశ్వరుడు అస్తిత్వ ధర్మ విశిష్టన ఇరుక్కు ఎందు సొల్లితాయు ఆ అస్తిత్వము అని అంటే ఉన్నాడు అని అంటే ఈశ్వరుడు ఉన్నాడు అన్నాము మేము అంటున్నాము నువ్వు అను అన్నప్పుడు ఎలా ఉన్నాడని అర్థం ఈశ్వరుడు అనేవాడుకుడు దేవుడను ఒక పేరు వచ్చింది కదా ఇప్పుడు వీళ్ళు చాలామంది నాస్తికవాదులు వీళ్ళందరూ కలిసి రకరకాల ప్రయోగాలు చేస్తూ ఉంటారు దేవుడు లేడు దేవుడు లేడంటే లేడు అనేటప్పుడు నువ్వు ఆ పేరు ఏది లేదంటున్నా నువ్వు దేవుడు అనేటటువంటి అక్షరాలు లేవా దాకేత్తమిత్త వాక్కుమిస్తే ఊక్కుమిస్తే డు ఈ అక్షరాలు లేవంటున్నావా లేకపోతే నువ్వే పలుకుతున్నావు లేదు ఈ అక్షరాలతో చెప్పబడేవాడు లేడంటున్నావా చెప్పబడేవాడు లేకపోతే ఈ అక్షరాలు ఎలా వచ్చినాయి మరి ఏడి ఉంటే కనపడడే అని అంటావా అతడు ఇదిగో ఈ కనిపించే ప్రపంచమంతా అతడే ఉన్నాడు అంటావా ఇదిగో ఈ కనిపించే ప్రపంచమంతా అతడే ఇది అస్థి ఉన్నాడు ఇక్కడ ఇక నాస్తి లేడు అని అంటావా లేడంటే ఏమర్థం ఇప్పుడు అక్కడ లేదు అప్పుడు లేదు అలా లేదనేగా అర్థము అంటే ఈ జగత్తు మొత్తము అప్పుడు లేదు అంటే ఎప్పుడూ ప్రళయకాలంలో లేదు అలా లేదు అంటే సృష్టి కాలంలో ఉన్నట్లుగా లేదు కనుకప్పుడు నాస్తిత్వ ధర్మ విశిష్ట నాయరుక్కు మీరు సొల్లెత్తాయి వరు ఉన్నాడు అనంటే అస్తిత్వ ధర్మంతో ఉన్నాడు ఇప్పుడు ధర్మం అనేది ఒక గుణము అస్థి అంటే ఉన్నాడు నాస్తి అంటే ఇదిగో ఇలా లేడు అంటే అప్పుడు ఉన్నట్టేగా ఇలా లేడంటే మరొక రకంగా ఉన్నాడు అనే కదా అర్థము ఉన్నాడు అన్నా ఉన్నాడు లేడు అన్నా ఉన్నాడు చాలామంది ఈ సంగతి తెలియక ఏమంటుంటారంటే లోకల్లో ఆ దేవుడు దేవుడిదేముందండి ఉన్నాడంటే ఉన్నాడు లేడంటే లేడు ఎలా ఇది అసలు ఉన్నాడు అంటే ఉన్నాడేంటి లేడంటే లేడేంటి పైగా ఇంకా చాలామంది ఎందుకండి గోలంతా యద్భావం ఎవడు ఎలా అనుకుంటే ఎలా ఉంటాడండి లేడు అనుకుంటే లేడు అసలు ఎలా ఇది సాధ్యము యద్భావం తద్భవతి అని అంటే నేనే దేవుణ్ణి అనుకుంటే అయిపోతావా నీ భావము సరే నువ్వే దేవుడివి ఒక్కసారి ఆ తాడి చెట్లు ఏడు కొట్టాడు రాముడు పెట్టి నువ్వు ఒక చెట్టునైనా ఉంచు చూద్దాం లేదు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు కృష్ణుడు కొండ కొట్టుని ఎత్తుతావా తెలుగుగా ఆ సినిమాలో వాడు చూపించినట్లుగా నేను నువ్వు తెలుగు వెళ్ళవాడని నిరూపించుకో ఆ కూతురు నుంచి పెళ్ళి చేస్తాను అన్నాడు ఏదో సినిమా అది సరే అని ఆ ఊరందరిని పిలిచి చెప్పాడంట నేను ఈ పర్వతం ఎత్తుతాను అన్నాడు ఎప్పుడు కంటే సంవత్సరం తర్వాత ఆ పర్వతం మోస్తాను ఎత్తటం కాదు ఎత్తటానంటే తప్పే కదా ఈ పర్వతం మోస్తాను అన్నాడు సరే ఈ పర్వతాన్ని నేను ఎట్లా మోస్తాడు సంవత్సరం తర్వాత చూద్దాం అనుకున్నారు అంతా సంవత్సరం వేశారు చూశారు ఆ మొత్తం అందరూ వచ్చారు అబ్బాయి బయరా పర్వతం అన్నారు ఓ అలాగే రెడీగా ఉన్నా నేను రెడీ అయితే ఎత్తుకో ఎత్తుకుంటానని నేను చెప్పానా పర్వతం మోస్తాను అని చెప్పాను అలాగే చేయగలరా యద్భావం తద్భవతి అని అంటే ఏంటి నీ భావం ఏంటి నువ్వేం చేయగలవు అలాగే యద్భావం తద్భవతి అన్ని చోట్ల ఉండదు అది నువ్వు ఆ పరమాత్మని ఏ భావంతో నీవు సేవిస్తావో ఆయన ఆ భావంతో కనపడతాడని అని అర్థం ఎంఎం వాపి స్మరణ్ భావం ఎలా ఎలా స్మరిస్తూ ఉంటావు నువ్వు చచ్చేటప్పుడు అది అలా అవుతూ ఉంటావు అది నీ భావము అలా అవుతావు కానీ ఏదనుకుంటే అది అవటం నీ వల్ల కాదు కనుక పరమాత్మ అలా ఉన్నాడు ఉన్నాడు అని అంటే ఇలా కనిపించే జగత్తుకి అంతర్యామిగా ఉన్నాడు నువ్వు రాముడుగా కృష్ణుడుగా ఇలా అందరూ ఆ మీద పొడుసుకు చస్తుంటారు ఏంటో ఆ విగ్రహ రూపాన్ని దేవుడు కాదు ఆ లోపల ఉన్నాడు దేవుడు అంటే ఆ విగ్రహమే దేవుడు మరి విగ్రహమే దేవుడు అన్నట్టు ఇలా కొట్టుకుంటూ ఉంటారు విగ్రహము దేవుడే జగత్తు అంతా దేవుడే అయినప్పుడు అలాగూ దేవుడే కానీ అంతర్యామి అని చెప్పినప్పుడు అంతర్యామి దేవుడే నువ్వు ఎలా చెప్పినా ఆయన దేవుడు అవుతాడు కానీ నీ భావాన్ని అన్ని విధాలా నువ్వు దాన్ని సరైన రీతిలో నిలపగలగాలి అది కావలసినటువంటి స్థితి కనుక నువ్వు ఉన్నాడు అన్నావా అస్తిత్వ ధర్మంతో ఉన్నాడు లేడంటావా నాస్తిత్వ ధర్మంతో ఉన్నాడు అంటే ఇలా లేడు అంతర్యామిగా అప్పుడు ఆయన లయము అయిపోతుంటాడు ఇప్పుడు ఈశ్వర వ్యతిరేక్త పదార్థం ఇవయం అస్తిత్వ ధర్మ విశిష్టంగా చల్లితాయి వరం తద్వ్యతిరక్త పదార్థంగా ఎల్లై ఎన్ను అవై నాస్తిత్వ ధర్మ విశిష్టం ఎందు చొల్లితాయి వరుం అంత అస్థి నాస్తి రూప పదార్థం అవనుకు రూపమాయిరుకు కీజు చొన్న ప్రమాణంగా ఇప్పుడు అస్తిత్వ నాస్తిత్వంగా ఆహిర గుణంగా యొడ ఏను సొలు అయ్యాలి అస్థియన్నిలు నాస్తి ఎన్నిలు వళన్ ఇది అస్తిత్వ నాస్తిత్వ గుణములట అస్తిత్వ గుణము నాస్తిత్వ గుణము అనంటే నాస్తిత్వం కూడా ఆయనకి గుణమే ఆ గుణ విశిష్టుడై అంటే ఇలా లేకుండా మరొక రూపంలో ఉంటాడు అని అలాగే అస్థియన్నిలు వొన్ ఉన్నాడు అని చెప్పినా ఉన్నాడు నాస్తి ఎన్ని వుళన్ లేడని చెప్పినా ఉన్నాడు ఉలనామిడత్తు సర్వాంతరాత్మనై కొడు కొండు ఉలన్ ఎంగిరారు ఇప్పుడు శూన్యవాది అయి కనుక ఎలా చెప్పినా ఇంకొకసారి దాన్ని చక్కగా ఆలోచించండి ఉన్నాడు అంటారా అదిగో ఈ తండ్రితో కూడి ఉన్నాడు నువ్వు చూపించు చూపించు అని అంటే అంతర్యామికి నీకు కనపడేది అంతా ఆయనే ఉన్న జీవుడిని బయటకు తీసుకొచ్చి చూపించగలమా కొన్ని కొన్ని అసలు చూపిస్తామా ఏనా నీ ముత్తాతను చూపించంటే ఎవడు చూపిస్తాడు అయితే ముత్తాత లేడా మరి నువ్వు ఉంటే చూపించు అంటుంటారు తెలివిగా ఉంటే చూపించను అంటే నీ ముత్తాత ఉన్నాడా లేడా లేడా ఆ పైన పని ఆ తరం ఆ ముత్తాతకు తండ్రి ఉన్నాడా లేడా ఉంటేనే కదా నువ్వు వచ్చింది మరి చూపించు నువ్వు చూపించలేవు అలాగే దేవుడు ఉన్నాడంటే కొందరు ఏదో రకరకాలుగా వీరి భావనలు ఒక రకంగా ఉంటాయి అసలు ఎందుకు వాళ్ళతో మన గొడవ అన్నట్టు ఎందుకు అన్నట్టుగా అడిగేను అడిగేనంటూ వీళ్ళు ఇలా ఉంటారు ఆ అడిగేనే ఇక్కడ ఉన్నది కూడా ఆ చెప్పేది కూడా అదే కనుక నీకు ఉన్నాడు అని అంటే అస్తిత్వ ధర్మంతో ఉన్నాడు లేడు అని అంటే ఇలా లేడు మరొక రూపంతో ఉన్నాడు అది రెండు రకాలుగాను ఉన్నాడనే వస్తుంది అని చెప్పారు ఇక తర్వాత పదోపాసురం చూద్దాం పరందతన్ పరవయ్యుల్ నీర్ధరం పరందులన్ పరందవండం డమ్ ఇదే నెల విషుంభువరా కరంద ఎంగుం పరందులని పొరుడొరు కరమే ఏం చెప్తూ ఉన్నాడంటే ఈ పదార్థములకు కనిపించేటటువంటి వై ఈ పదార్థములను ఉండా సంహరించిన కరన్ దృఢ ప్రమాణ సిద్ధుడైన పరాత్పరుడు పరంద వ్యాపించి ఉన్న తన్ చల్లనైన పరవయ్యుల్ సముద్రములోనున్న నీరు దొరుం జల పరమాణువులన్నింటిలోను పరంద విశాలమైన అండమిదిన అండమందువలే పరందళన్ వ్యాపించి ఉన్నవాడును నెలం భూమి అందును విషుంభు ఆకాశమునందును కరంద అతి సూక్ష్మమైన శిలిడందురం అల్ప శరీరములన్నింటిలోను ఎడం ఆ శరీరములందు తెగజ ప్రకాశించుతున్న పౌరుడు ఆత్మ వస్తువులన్నింటిలోను ఎంగుం అంతటా వజివర సంపూర్ణమై కరందు అదృశ్యుడై పరందలన్ వ్యాపించి ఉన్నవాడు తాత్పర్యం జగత్సంహారకర్త వేదప్రమాణ సిద్ధుడైన సర్వేశ్వరుడు అంతములేని జల సముద్రమునందలి జలకణములు అన్నింటియందును భూమి అంతరిక్షాది లోకముల ఎందును అందలి అతి సూక్ష్మములైన అచిద్ వస్తువుల ఎందును అట్టి వస్తువులలో వ్యాపించి ప్రకాశించుతున్న జీవాత్మల ఎందును విశాలమైన బ్రహ్మాండముందున్నట్టు వలె శ్రమ లేకుండునటుల సంకోచము లేకుండునటులను వ్యాపించి ఇతరులకు అగోచరుడై వేయించేసి ఉన్నాడు అని చెప్పారండి ఇది పెదోపాసురం దీనికి ఆ రాయిరప్పడి చూద్దాం పరంద అంటే సముద్ర జలపరమాణు గళిలు పృథివ్యంతరిక్షాది లోకాంతర్వర్తి ఆయి అతి సూక్ష్మై రుంద అచిద్వస్తు వ్యాపిత్తు అవతినే ప్రకాశిక చిద్వస్థుక స్థూలమ అండే అనయాసత్తాలే అసంకుచితనై కొండు జగత్ సంహర్తమ సూదు ప్రమాణ సిద్ధనుమంద ఎంపెరునుడయర రుషోడరడి తోజు తేజు ఎన్మనే ఉన్నాడు ఉన్నాడు అంటున్నారు కదా ఎలా ఉన్నాడు సముద్ర జలములు అంటే ప్రతి కణమునందు ప్రతి పరమాణువు నందు కూడా వ్యాపించే ఉన్నాడు సముద్రమంతా వ్యాపించే ఉన్నాడు ఆ సముద్రం విశాలమైనటువంటి సముద్రము దాంట్లో ఒక చిన్న కణములో కూడా అలాగే ఉంటాడు ఇరుకు అని అనిపించడానికి పెద్దగా ఉన్న చోట ఇది విశాలంగా ఉన్న చోట హాయి అనిపించి చిన్న అణువులో ఉంటే ఇరుకు అనిపించేది ఏమీ లేదు అలాగే మొత్తము పృథివీ అంతరిక్షాది లోకములు భూమికి ఆకాశానికి మధ్యలో ఉన్న మొత్తమంతా వ్యాపించి ఉన్నాడు వీటన్నింటి ఎందు కూడా ప్రతి అణువునందు కూడా అనాయాసముగా ఉన్నాడట ఆ జగత్తు మొత్తాన్ని సంహరించను చేయగలడు అలాగే ఆయన ఒకసారి లోపలే ఉంటాడు కదా ఆ దీన్ని పట్టాలంటే ఇక్కడి నుంచే మొదలు పెడతాడు అలా మొత్తాన్ని కూడా తనలోకి లాగేసుకుంటాడు మరలతో సృష్టి చేయాలంటే తనలో నుంచి విడిచేస్తూ ఉంటాడు ఎప్పుడూ కూడా ఆయనకి ఏ విధమైనటువంటి శ్రమ కూడా లేనటువంటి వాడు అదుగో అటువంటి ఆయన యొక్క ప్రకాశించే పాదములను ఆశ్రయించవే ఓ మనసా అన్నారు అని చెప్పారు పదోపాసురంలో ఇక పదకొండు ఫలశ్రుతి చెబుతారు కర విశుంభు ఎరివలివైమిషి అలిపొరై ఆయనిపరడి కురుఘర్ షడగోపన్ నిరనిర ఆయిరత్తు ఆయురత్తువైపత్తుం వీడే ఆళ్వార్ శరణం ఖరం అంటే అతి సూక్ష్మమైన ఆక విశుంభు ఆకాశమును ఎరి అగ్నియును వలి వాయువును నీర్ జలమును నిలం భూమియును ఇవైమిషై వీనిపైనున్న పరం శ్రేష్టమైన నవిల్ శబ్దము తిరల్ దాహక శక్తి వలి బలము అలి శైత్యము పొరై ఓర్పు ఆయ్ తనకు ప్రకారముగా కలవాడై నిండ్ర వేంచేసి ఉన్న పరన్ పరాత్పరుడైన శ్రీయస్పతి యొక్క అడిమేల్ శ్రీపాదముల మీద నిరల్ నిరై శబ్దపుష్టియు అర్ధపుష్టియును కల కురుహూరు తిరునగరియే నగర్యే అవతార స్థానముగా గల షడగోపన్ దుష్టులను తిరస్కరించిన నమ్మాళ్ళు వార్లు సాయించిన ఆయురత్తు వెయ్యి పాసురములలో ఇవైపత్తు ఈ పది పాశురములను వీడు సమర్పించబడినది ఆయన పరమాత్మ యొక్క యందు ఈ వెయ్యిలో ఈ పది సమర్పించబడినది అంటూ ఉన్నాడు ఆయన అంటే ప్రతి పదికి ఒక ఫలశ్రుతిగా చెబుతూ ఉంటాడు దీనికి కరవిశుంభు అంటే లీలోపకరణ భోగోపకరణ ఉభయవిధ విభూతి విశిష్టనాన ఎంబిరుమాన ఈ ప్రతిపాదికిరత్తు ఈ తిరువాయుమజ ఎన్గిర ఈ పొరులై ఔచిత్యతాలే அரண் திருவடி அவன் திருவடிகளை பிரதிபாதிக்கிறது என்கிறார் சொற்களின் அஜிகையும் சந்தர்ப்பத்தின் அஜிகையும் பொருளின் சீர்மையையும் இசையின் அஜிகையும் இச்சேரித்திகளினுடைய நிறுத்தி செய்ய பிரேம கர்ப்பத்தையும் இவை பொய்யில் பாடலாயிருக்கிற படியையும் பார்த்து இப்படியாலே தமிழ் இசைக்காரர் பத்தற் பரவும்படி நிறுத்தி செய்ய எம்பெருமானுக்கு பரியந்தமாக வேண்டும் என்று తమ్ముడ అభినవేశాలే ఆయురం ఎందు అరులు చెయ్యిరా అంటే ఏం చెప్తూ ఉన్నారంటే అంటే ఈ పృథ్వ్యాధి పంచభూతాలు వాని గుణములు శబ్దస్పర్శ రూపరసాదులు ఇవన్నీ కూడా శరీరముగా కలిగిన వాడు ఆయన యొక్క పాదములందు అర్పించాను ఈ పది పాసురములు అన్నారంటే ఇవే కదా మొత్తము ఒక్కొక్క ఒక్కొక్క పావుసురములు విడివిడిగా చెప్పి దాన్ని విస్తారంగా చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్పి చివరికి దాని యొక్క ఫలశ్రుతి చెప్పేటప్పుడు ఇలా చెప్పాను సుమ అనే విషయాన్ని చెప్పినట్లుగా లీలోపకరణము భోగోపకరణములు అయినటువంటి ఈ విభూతెట ఉభయ విధములిది లీలము లీల తనకి విలాసంగా ఈ సృష్టి అలాగే భోగ్యముగా భోగోపకరణములుగా భోగస్థానములుగా మొదలైనవి ఎన్నో ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో తను ఉండటానికి వ్యూహవాసుదేవుడిగా వచ్చి పరమపదములు బ్రహ్మలోకంలో పాతాళంలో శ్రీరంగంలో వెంకటాచలములో అలా దివ్య దేశములలో అలాగే ప్రతి వారి హృదయములలో అన్నింటి అందు కూడా ఉన్నటువంటి వాడు నిరతిశయ ప్రేమ గర్భుడు ఆయన ఈ చేరితి ఎందుకు ఇలా ఉన్నాడు అంటే ప్రేమట ఆయనకి ఆ సర్వేశ్వరుడు వీరిని అందరినీ విడవకుండా అలా వచ్చి అందరి ఎందు కూడా ప్రవేశించి ఉన్నాడు అని చాలా విస్తారంగా చెప్పినటువంటిది సంగ్రహంగా ఈ పాసురంలో చెప్పి ఫలశ్రుతిగా ఇలా చెబుతారు ప్రతి పదికి కూడా ఒకటి ఇప్పుడు ఇది అంతాది కనుక ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ప్రతిపదికి ఒకటి చెప్పారు కనుక వన్ వెయ్యి వంద పదులు కనుక వెయ్యి అయినవి దానికి ఫలశ్రుతిగా ఒకటి చెప్పారు కనుక పదకొండు వందలు ఒకచోట రెండు పాసురాలు ఈ ద్వాదశ నామాలను చెబుతూ ఒక కేశవాది నామాలు కనుక పదకొండు వందలు రెండు అవుతాయి కనుక దీంట్లో ఎవ్వరు ఏలు పెట్టను లేరు కదపను లేరు ఏమి కూడా చేర్చనూ లేరు అన్నమాట అంత గొప్ప గ్రంథం ఇది ఇక దీనికి ద్రవిడ ఉపనిషత్ సంగతి అని ఒకటి చెప్పిన వారు వాదికేసరి అలాగే మన వాళ్ళ జీయర్ సంస్కృతంలో చెప్తారు అంటే త్రాదిమే శతకే దశకే తదాజ్యే సమ్యగ్గుణాకృతి విభూతి సమేతమీశం అధ్యక్షయన్ పరమనుగ్రహతస్తాశయో జతమన షఠజిద్బూవా ఈ తిరువాయుమలి మొదటి పత్తులో మొదటి తిరువాయుమలి ఎందు ఈయన కళ్యాణ గుణములు కలవాడని దివ్యమంగళ విగ్రహ విశిష్టుడని ఉభయ విభేతుడు విభూతి సమేతుడైన శ్రీయపతి అని ఆయన నిర్హేతుక కటాక్షము వలన సాక్షాత్కరించినటువంటి నమ్మాళ్ళు వారు తన మనస్సుని ఆ భగవత్ చరణారవింద పరిచర్య చేయవే అని నియోగించారు అన్నారు అలా చెప్పారు సరే ఇక ఆరాయిరప్పడి చెప్పేసుకున్నాం కదా అక్కడ ఆయనకి మనం చెప్పలేదు కదా ఏమి తిరుకురహై పిరాన్ పెళ్ళాన్ తిరువడిగలే శరణం ఇక్కడ చెప్పినటువంటి ఈయనకి అలగియ మనవాళ జీయర్ తిరువడిగలే శరణం ఇక తర్వాత వేదాంత దేశకులు వారు చెప్తున్నారు నిస్సీమోజ్ జద్గుణత్వాత్ అమితరసతయా అనంతలీలాస్పదత్వాయత్తాస్థితి వైభవాత శ్రేక్ష బ్రహ్మాత్మభ సదసవగతేతత్వేశు పూర్తే యోగి పరం తత్పదక అన్వషాద ఆత్మచిత్తం ఈ పది ఒక్కొక్క దాంట్లో ఎలా చెప్పారు ఈయన చెప్తూ ఉన్నారు మొదటి తిరువాయుమలిలో ఏం చెప్పారా అంటే సర్వేశ్వరుడు అపరిమితములై ఉత్కృష్టములైనటువంటి గుణములు కలవాడు అని చెప్పారు అలాగే మరి నలం అంటూ మొదలుపెట్టారు కదా మితిలేని ఆనందము కలవాడు దానికి పరిమితి లేదని చెప్పారు అలాగే మూడో పాసరంలో సమస్త వస్తువుల యొక్క స్వరూప స్థితి ప్రవృత్తి నివృత్తి ఆయన అధీనమే అని చెప్పారు అలాగే నాలుగో పాసరములు ఈ జగత్తును ఆయన శరీరముగా కలవాడు అని చెప్పారు ఐదులో బ్రహ్మ శివులకు ఆత్మ ఆయన అంతర్యామిగా ఉంటాడు అని చెప్పారు ఆరులో సదశబ్ద వాచ్యుడు ఆయనే ఉన్నాడన్నా లేడన్నా కూడా అలాగే సమస్త వస్తువులు ఎందు వ్యాపించి ఉన్నాడు అని చెప్పారు ఆయన సాక్షాత్కరించి ఇటువంటి వైభవం కలిగిన శ్రీయస్పతి యొక్క పాదపద్మములను ఆశ్రయింపవే మనసాని తన మనస్సుని నియోగించారు అని చెప్పారు వేదాంత దేశిక తిరువడిగళ శరణం ఇక దీనికి తిరువాయుమజ నూతందాది అని మనవాళ మహామునులు కూడా అనుగ్రహించారు ఈయన దాంట్లో తమిళంలో చెప్పారు ఈయన ఈయన పదాలు తీసుకుంటారు ఉయర్వరా అన్నారు కనుక ఉయర్వే అని మొదలుపెట్టి వీడు అని చివరి వస్తుంది ఆ వీడు అంటారు ఈయన కూడా అంతాదిగా చెప్పేస్తారు ఒక్కొక్క పదికి ఈయన కూడా ఒకటి చెప్తారు కనుక ఇది తిరువాయిమజి నూతందాది అంటారు దీన్ని తిరువాయుమలికి నూతందాది అంటే నూరు శ్లోకాలు అన్నమాట అంతాదులుగా చెప్పినవి ఉయర్వే పరంబడి అయి ఉళ్ళ తెలందాన్ కండు ఉయర్వేద నేర్కొండు ఉరైత్తు అయర్వేదు వారామన్మాడరై వాయుమరం విలయం వీడు స్వామి ఉయర్వే పరన్పడి అయి సర్వస్వాత్ పరుడైనటువంటి భగవంతుని యొక్క ప్రకారములు అంటే ఇవన్నీ ఆయనకి విశేషణాలుగా ఉన్నాయి ఉళ్ళదలాం ఉన్నదంతయు తాన్ కండు సాక్షాత్కరించి అంటే ఈ ప్రకారము అని అంటే ఎని ఒక శరీరముగా ఉన్నట్లు ప్రకారి అని అంటే ఆ లోపల అంతర్యామిగా ఉన్నాడు ఆ పదములు వాడుక ప్రకారము ప్రకారి ఇలా చెబుతూ ఉంటారు ఒక శాస్త్ర భాష అన్నమాట వాటిని ఉన్నది ఉన్నట్లుగా చూశారు ఎవరు నమ్మాళ్ళు వారు ఉయర్వేద నేర్కొండు ఆ శ్రేష్టమైనటువంటి వేద ప్రక్రియ అంటే వేదము అని అంటే ఇక ఈయన చెప్పిన దానికి మరొక ప్రమాణం అవసరం లేదు దాన్ని వేదము అంటారు స్వతహా ప్రమాణము అన్నమాట మిగిలిన వాళ్ళు ఎవరు చెప్పినా సరే వాటి అన్నిటికీ మూలాలు చూపించాలి దీనికి అవసరం లేదు ఇది స్వతహా ప్రమాణం అలా సంస్కృతం వేదాలు ఇలా స్వతహా ప్రమాణంలో ఇలా ఇది కూడా ఈ ద్రావిడ భాషలో కూడా చెప్పాడు ఈ వేద ప్రక్రియ అని చెబుతున్నారు ఎవరు మనవాళ మహామునులు పురైత్తు సాధించి మయరువు అజ్ఞానము ఏదుం పోగొట్టుకుని వారామలు సంభవింపనట్లు మానిరై మనుష్యులను వాజవిక్కుం ఉజ్జీవింపచేయు మారన్ సల్వే రాఘవే శ్రీ సూక్తి మూలముగా మారన్ అంటే ఆయన పేరు కదా వీడు పరమపదం విలయం లభించును అంటూ ఉన్నారు ఇలా అంతాదులుగా ఆయన చెప్పారు అంటే మరపు లేనటువంటి ఆయన మదినలం అంటే భక్తి రూపమైనటువంటి జ్ఞానమును ప్రసాదించాడు పరమాత్మ కనుక ఆయన చెప్పింది అంతా ప్రమాణమే అలా చెప్పారు కనుక అవి మనము తెలుసుకున్నట్లయితే వీటిని మనము కూడా పరమ పదమును పొంది ఉజ్జీవిస్తాము అని అంటే హాయిగా అక్కడ ఉంటాము అని చెప్పారు దీనికి తాత్పర్యం కూడా స్వరూప రూపగుణ విభూతులచే పరిపూర్ణుడు సర్వస్మాత్ పరుడు అపౌరుషేయమైన సుదృఢ ప్రమాణ శృతులచే ప్రతిపాదింపవాడున భగవంతుని యొక్క ప్రసాదముచే వాని చక్కగా సాక్షాత్కరించి అనుభవించి ఆ అనుభవ ప్రకారమే స్తుతించి ఇట్టి కళ్యాణ గుణములు గల శ్రీహతి యొక్క శ్రీ పాదపద్మములందు పద్మములందు నిత్య దాస్యము చే ఉజ్జీవింపుమని తమ మనస్సును నియోగించిన శ్రీ నమ్మాళ్ళువార్ల యొక్క శ్రీ సూక్తి అయిన ఈ మొదటి పత్తు అంటే మొదటి శతకములో మొదటి తిరువాయుజి మొదటి పది పాసురములు మూలముగా సకలచేతనులకు మోక్షప్రాప్తి కలుగును అని సాధించిరి ఏం చెప్పారయ్యా అని అంటే అదే వరుసనే మళ్ళీ వారు చెప్పింది వారు చెప్పింది అందరూ కూడా ఒకటే రూప గుణ విభూతుల చేత ఆయన పరిపూర్ణుడు అందరికంటే ఆయన పరుడు అపౌరుషేయమైనటువంటి వేదముల చేత ప్రతిపాదించేటటువంటి వాడు ఆయన యొక్క దయచేత సాక్షాత్కరించి వాటన్నింటినీ తెలుసుకున్నటువంటి నమ్మాళ్ల వారు ఆ అనుభవ ప్రకారము ఆ కళ్యాణ గుణములను ఆయన పాదపద్మముల చెప్పి ఆ శ్రీయపతి యొక్క నిత్య దాస్యము చేద్దాం మనసాని మనస్సుని పట్టుకొని చెప్పినట్లుగా చెప్పి లోకులకు కూడా చెప్పి ఈ పదిపాసురాలు మీరు కానీ చదివినా విన్నా కూడా ఆ శ్రీయస్పతి యొక్క మోక్షము ఆయన సాన్నిధ్యము మీకు కలుగుతుంది అని ఆశీస్సులుగా కూడా వారు ఫలశ్రుతిగా అనుగ్రహించారు నమ్మాళ్ళవారు కనుక వీరి పెరియజీయ తిరువడిఘళే శరణం ఇవన్నీ పెరియజీయరు అంటారు అవన్నీ మనవాళ మహాముదులిని శ్రీశైలేశ దయాపాత్రం ధీభక్త్యాది గుణార్ణవం యతీంద్ర ప్రవణం వందే రమ్యజామాతరం మునిం అని కూడా రంగనాథస్వామి సంవత్సర కాలము ఈ వ్యాఖ్యానాలన్నీ విని ఆయన మీద తని అని కూడా చెప్పారు ఆయన కూడా ఒకటి రాశారు ఎంత అద్భుతమైనటువంటిదో ఈ షఠారి వేదం చూడండి మొత్తం అంతా కూడా ఒకరు చెప్పింది మరొకరు చెబుతారు అన్ని చె చెప్పిందే చెప్పినట్టు వస్తూ ఉంటుంది కనుక అన్నీ కాదు మనకు కావాల్సింది ఏ అంటే వీరు ఒక్కొక్కరు ఒక్కొక్కరు వేరు వేరుగా చెప్పారు చెప్పుకున్నాము అలాగే అందరూ చెప్పినటువంటి వాటిలో ఆ విశిష్ట విషయాలని చెప్పుకున్నాము ఆ అసలు మొత్తం భగవద్ రామానుజుల వారి ఆజ్ఞ చేత ఆయన ఇచ్చారు కనుక అదే ప్రధానము ఆ తర్వాత దానిని విస్తారముగా రచన చేసినటువంటిది ఈడు వ్యాఖ్యానము అంటారు పెద్దలు ఈడు అంటే సమానము అని వాటిని పాఠంగా అంటే పంక్తి మీద పాఠము అంటారు ప్రతి పదానికి అర్థాన్ని వివరించుకుంటూ ఆ భావాలు ఇట్లా ఏమి చెప్పుకోరు ఎక్కువ ప్రతి పదార్థం మాత్రమే చెప్పుకుంటూ వెళ్ళిపోతుంటారు మరి ఇంత భావాలను కూడా చెప్పుకోవాలంటే మరి చాలా కాలం పడుతుంది కనుక అలా ఉండదు అది పంతి మీద పాఠం అంటారు ఎక్కడైనా ఎవరైనా సరే తిరువాయుములు సేవించాము అంటే అర్థం ఏమిటి అని అంటే ప్రతిపదార్థాన్ని గురువుగారు చెప్పగా విన్నాము అంతే కనుక అంతకంటే మనం ఎక్కువగా ఇక్కడ అనుభవిస్తూ ఉన్నాము పాసురముల నుంచి చదువుకొని తిరువా ఆరాయినప్పటి చెప్పుకొని విశిష్ట విశేష విషయాల దగ్గర అధికంగా చెప్పుకొని ఇలా మనము నడుద్దాం ఏం పర్వాలేదు అవుతుంది మనకి సర్వేశ్వరుడు అనుగ్రహిస్తాడు श्रीमते राजा नम श्रीमते शोपा नम जय राजा जै जय श्री श्रीराम